సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ కోర్టులో ఎప్పుడు లొంగిపోవాలనే విషయంపై తన న్యాయవాదితో చర్చిస్తున్నట్లు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎర్రం గంగిరెడ్డి వెల్లడించారు. తన న్యాయవాది సలహా మేరకు కోర్టులో లొంగిపోనున్నట్లు చెప్పారు. వైఎస్ వివేక హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్రం గంగిరెడ్డి బెయిల్ను తెలంగాణ హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. ఎర్రం గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సిబిఐ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం April 27 బెయిల్ రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. May 5 సిబిఐ ఎదుట లొంగిపోవాలని ఎర్రం గంగిరెడ్డిని కోర్టు ఆదేశించింది. లొంగని పక్షంలో ఆయన్ను అదుపులోకి తీసుకోవాలని సిబిఐకి హైకోర్టు సూచించింది. June 30 వరకు దర్యాప్తునకు గడువు ఉన్నందున ఇప్పటి వరకు మాత్రమే ఎర్రం గంగిరెడ్డి రిమాండ్కు తరలించాలని తీర్పు వెలువరించిన సమయంలో హైకోర్టు షరతు విధించింది. June 30 తర్వాత ఎర్రం గంగిరెడ్డికి బెయిల్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో హైకోర్టు విధించిన గడువు శుక్రవారంతో ముగియడంతో ఈ అంశంపై ఎర్రం గంగిరెడ్డి తన న్యాయవాదితో చర్చిస్తున్నట్లు, శుక్రవారంలోగా ఎర్రం గంగిరెడ్డి లొంగిపోకపోతే సిబిఐ అరెస్టు చేసే అవకాశం ఉంది. అయితే తమ న్యాయవాది సలహా మేరకు కోర్టులో లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్లు ఎర్రం గంగిరెడ్డి పేర్కొన్నారు.